హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఇయర్ రింగ్స్ నేను కుందన్స్తో ఇంట్లోనే ఎలా తయారు చేసుకున్నానో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకుందాము. అది ఓహెచ్పి షీట్ కానీ, మనకి మొబైల్ కొనుక్కున్నప్పుడు దాంట్లో వచ్చే ట్రాన్స్పరెంట్గా థిక్గా ఉండే షీట్స్ ఉంటాయి, అవి మనం వీటికి యూటిలైజ్ చేసుకోవచ్చు. దెన్ నేను ఇక్కడ కుందన్స్ తీసుకుంటున్నాను. ఇవి 8K ఐ షేప్ కుందన్స్ అంటారు. సో ఇది నేను వైట్ కలర్ అండ్ పర్పుల్ కలర్ రెండు కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను, బికాస్ నా డ్రెస్లో అవే కలర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ ఒక 5 కుందన్స్ని ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా గమ్ పెట్టి మనం దానిపైన స్టిక్ చేసుకుందాం, అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పర్పుల్ కలర్ కుందన్స్ని ఇలా దానిపైన కింద పెటల్ కుందన్ కనిపించేలాగా పైన అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం కింద కూడా పర్పుల్ కలర్ యూస్ చేసుకోవచ్చు, ఆర్ కింద పర్పుల్ పెట్టి పైన వైట్ యూస్ కలర్ పెట్టచ్చు. బట్ పర్పుల్ నాకు ఇందులో ఎక్కువగా కనిపించాలి కాబట్టి నేను కింద వైట్ తీసుకొని పైన పర్పుల్ కలర్ తీసుకున్నాను. అండ్ మధ్యలో ఒక చిన్న 3mm వైట్ కలర్ కుందన్ తీసుకున్నాను. వన్స్ ఇది బాగా డ్రై అయినాక మనం ఈ ఫ్లవర్ షేప్లో కింద ఉన్న షీట్, ట్రాన్స్పరెంట్ షీట్ని మంచిగా కట్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇలా మెటల్ ఐపిన్స్ దొరుకుతాయి, ఆ ఐపిన్స్ని మనం దీనికి హ్యాంగింగ్గా యూస్ చేసుకుంటున్నాము. సో వెనకాల సైడ్ కొంచెం B7000 గ్లూ అగైన్ పెట్టేసి దాన్ని స్టిక్ చేసుకొని అది డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేద్దాం. ఈ హ్యాంగింగ్స్ నేను యూస్ చేస్తున్నాను, బట్ మీరు జనరల్గా నార్మల్గా వేసుకునే హ్యాంగింగ్స్ కూడా వాడుకోవచ్చు అండ్ ప్లెయిన్గా వాడుకోవచ్చు. బట్ నాకు ఇది చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి హ్యాంగింగ్ అనేది అలా ప్లెయిన్గా ఉండకుండా నేను దీనిపైన మనం ఏదైతే కుందన్స్ యూస్ చేసి ఫ్లవర్ తయారు చేసామో అవి కుందన్స్ని నేను ఇక్కడ ఈ బేస్ పైన స్టిక్ చేస్తున్నాను. సో దట్ కొంచెం మనం ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఇలా ప్లెయిన్గా ఖాళీ ఖాళీగా ఉండకుండా ఈ కుందన్స్తో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కింద వేసుకునే హ్యాంగింగ్ కూడా ఇది మ్యాచ్ అవుతుంది అని చెప్పి అలా వేసుకున్నాను అన్నమాట. సో మన ఐపిన్ స్టిక్ చేసుకున్నాం కదా, అది కూడా డ్రై అయిపోగానే మనం దీని లోపలికి మనం ఆ హ్యాంగింగ్ని ఎక్కించేస్తే మన బ్యూటిఫుల్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోతాయి. సో ఇలా మనకి నచ్చిన కలర్స్లో మనమే కస్టమైజ్ చేసి మన జ్యువెలరీ తయారు చేసుకోవచ్చు. అండ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. And I hope you like this video. If you did, then please do like, share and subscribe to the channel and comment and let me know your feedback. Until our next video, bye bye for now.